నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లా వాజేడు మండలం చంద్రుపట్ల గ్రామ పంచాయతీలో వర్షాకాలం వచ్చిందంటే ఆవులు గేదెలు రోడ్డు మీదకు వచ్చి రోడ్లను మలమూత్ర విసర్జనతో అధ్వాన్నంగా తయారు చేస్తున్నాయి. గ్రామంలో రోడ్లన్నీ ఇలానే తయారయ్యాయి. పంచాయతీ వారు తగిన చర్యలు తీసుకోకపోవడం, పశువుల యజమానులు ఇష్టారీతిగా వ్యవహరించడంతో రోడ్లన్నీ ఇబ్బందికరంగా తయారయ్యాయి. అసలే కరోనా కాలం, ఇక సీజనల్ వ్యాధులు ప్రబలాయంటే పరిస్థితి ఏమిటా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు చంద్రుపట్ల పంచాయతీ, మరొక వైపు కృష్ణాపురం పంచాయతీ, మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యతలు మరవడంతో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వ్యాపారస్తులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అటువైపు చంద్రపట్ల, ఇటువైపు పెద్ద గంగారం కృష్ణాపురం పంచాయతీలో సగభాగంగా ఉంది. బట్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఊరంతా కూడా మ్యాక్సిమం జంక్షన్గా ఉంది. పరిస్థితులను బట్టి ప్రతిరోజు మ్యాక్సిమం వర్షం రాగానే చాలా హెవీగా బురద అవుతుంది. బట్ దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మ్యాక్సిమం ఇక్కడ దగ్గర గ్రామ పక్కనే అలాగే గేదెలు కూడా కట్టేస్తూ అలాగనే చాలా రకాలు ఘోరంగా ఉంది. సో మ్యాక్సిమం నాటు పెడితే నాటు పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉంటే సో గ్రామానికి అలాగనే షాపులు కూడా, వాళ్ళు కూడా ఏమంటున్నారో లేదో కానీ షాపుల వాళ్ళు కూడా అలానే చూస్తున్నారు. గుడ్లు వస్తున్నాయి, అలాగనే ఆవులు గేదెలు వస్తున్నాయి, ఇలానే తిరుగుతూ ఉన్నాయి. సో ఇలా ఉంటే సో అనేకులకు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా పట్టించుకొని, లేకపోతే పంచాయతీ అయినా కానీ అలాగనే అధికారులే కానీ, సో కొంచెం చూసి శుభ్రత పాటిస్తూ మ్యాక్సిమం దాన్ని నీట్గా చేయడమో లేకపోతే డోజర్ పెట్టేసి తోయించడమో అవుతే బాగుంటుందని అలాగనే కొంతమందిని మనం అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ విధంగా ఉండడం ఇలానే ఉంటే బాగుంటుందా లేదా అని చెప్పేసి మనం అడిగి తెలుసుకుందాం. కెమెరామ్యాన్ లక్ష్మణ్ రావుతో ఎన్ఎస్టీవీ వాజేడు. పరిస్థితిని చూస్తే ఇక్కడ కొంతమంది షాపులు ఉన్నాయి. ఇక్కడ కిరాణా షాపు, అలాగే మెడికల్ షాపు, మ్యాక్సిమం క్లాత్ షోరూమ్ ఉన్నాయి. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితి. అలాగనే వ్యాపారస్తులు వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. గుడ్లు రావడాన్ని బట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన మధ్యలో షాప్ ఓనర్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఏంటండి, ఎన్ని రోజులు ఇట్లా అవుతుంది? సో ఎవరికైనా చెప్పారా మీరు? కోపిస్తలేదు. మరి ఇలా ఉంటే చాలా రోగాలు కూడా వస్తాయి కదా. అంటే అటువైపు ఏది ఉంది చంద్రపట్ల, మధ్యలో ఉంది కాబట్టి ఎవరు వదిలిపెట్టారు అన్నట్టు. చూడండి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇటువైపు పెద్ద గంగారం, అటువైపు చంద్రపట్ల గ్రామ పంచాయతీలో ఉంది కాబట్టి మధ్యలో ఉంది కాబట్టి మధ్యలో ఉన్నదని చెప్పేసి మ్యాక్సిమం అధికారులు లేకపోతే పంచాయతీ వాళ్ళు అన్నీ కూడా వదిలిపెట్టారేమో అని చెప్పేసి వ్యాపారస్తులు తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్ రావుతో ఎన్ఎస్టీవీ.